ఓం శ్రీ సాయిరా సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా యొక్క సహచర్యం వారి యొక్క దయాగుణం ఎంత గొప్పదంటే వారి దగ్గర నిరాధరణ అనేటువంటిది అస్సలు ఉండదు మనం ఎవరమైనా కావచ్చు మనకెంత మూర్ఖత్వమైనా ఉండవచ్చు మనకు అనేక రకాలైనటువంటి దుర్గుణాలు ఉండవచ్చు మన మనస్తత్వం చాలా వక్రంగా ఉండవచ్చు అయినా సరే ఆయన దగ్గరికి ఏ మనస్తత్వంతో ఏ దృక్పథంతో వెళ్ళినా సరే ఆయన ఎవరిని కూడా ఆయన నిరాదరించరు సాయి బాబా అనేటువంటి ఆ అవతార కార్యంలోనే ఆ భగవంతుల్లోనే ఉన్నటువంటి ఒక గొప్ప సుగుణం అది ఏ భగవంతుని దగ్గర ఇది కనిపించదు అనేక యుగాల్లో త్రేతాయుగం కావచ్చు ద్వాపరయుగం కావచ్చు ఈ యుగాల్లో వచ్చినటువంటి భగవత్ అవతారాలు దుష్టులను శిక్షించేటువంటి వారు శిష్టులను రక్షించేటువంటి వారు కానీ బాబా దగ్గర అటువంటి తారతమ్య భేదం ఏమీ ఉండదు వారి దగ్గరికి దుర్మార్గులైనా సరే దుష్టులైనా సరే వచ్చిన వారిని ఎంత అద్భుతంగా సంస్కరిస్తాడంటే మనం శ్రీ సాయి సత్యరితలో పదహారు పదిహేడు అధ్యాయంలో చదువుతాం బ్రహ్మజ్ఞానం పొందాలని చెప్పి ఐశ్వర్యం ఉంటుంది గొప్ప సంపన్నుడు ధనవంతుడు అయినప్పటికీ కూడా తన జీవితంలో బ్రహ్మజ్ఞానం పొందాలి బ్రహ్మజ్ఞానం పొందితేనే తన జీవితంకి పరమావధి చేకూరుతుందని చెప్పి ఆ సేటు బాబాను వెతుకుంటూ షిరిడీకి వస్తాడు నిజంగా అతనిది పేరాశ అసలు బ్రహ్మజ్ఞానం పొందాలనేటువంటి అర్హత అతనికి ఏమాత్రము కూడా లేదు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఆయన పరోపకారం కానీ ఇతరులకు సహాయం చేయడం కానీ నలుగురికి భోజనం పెట్టడం కానీ ఇటువంటిది ఏది కూడా చేయనటువంటి వ్యక్తిగత స్వార్థం కలిగినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి సరాసరి మసీదుకి వచ్చేసి బాబా నువ్వు తప్ప బ్రహ్మజ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వరు కాబట్టి నాకు బ్రహ్మజ్ఞానాన్ని రాను పోను టాంగా కట్టుకొని వచ్చాను అని చెప్పి అని అంటారు అనగానే అది నిజంగా అది అత్యాశ పేరాశ అసలు అర్హత లేనటువంటి వాడు ఆ బ్రహ్మజ్ఞానం పొందడానికి వచ్చినటువంటి వాడు అయినా సరే బాబా ఎంత సగర్వంగా ఎంత ఆప్యాయతోటి మాట్లాడి రా కూర్చో ఇప్పటి వరకు లౌకికపరమైనటువంటి తృచ్ఛమైనటువంటి కోరికలుతో వచ్చినటువంటి వాళ్ళే తప్ప నా దగ్గరికి నీలాగా బ్రహ్మజ్ఞానాన్నే పొందాలని చెప్పి వచ్చినటువంటి వారు ఒక్కరూ లేరు నీలాంటి వారంటే నాకు చాలా ఇష్టం కూర్చో మిత్రమా అని చెప్పి కూర్చోబెడతారు ఎందుకు బాబా ఈ విధంగా వారిని అంత సగర్వంగా మసీదులో కూర్చోబెట్టారు మనం చాలా సందర్భాల్లో చూస్తాం ఎవరైనా సరే చెడు ఆలోచనతోటో లేకపోతే దుర్బుద్ధితోటో ఉన్నటువంటి వాళ్ళను బాబా మసీదు మెట్లు కూడా ఎక్కనివ్వడు ఎందుకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనేటువంటి వ్యక్తిని ఎందుకు మసీదు మెట్లు ఎక్కనిచ్చాడు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే సరే తనకు అనేక రకాలైనటువంటి దుర్గుణాలు ఉండవచ్చు పీనాసి కావచ్చు ఎవ్వరికీ కూడా బిచ్చమైనటువంటి వాడు సహాయం చేయనటువంటి అయినా సరే తనకు ఒక కోరిక కలిగింది చూసారా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనేటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక కలగడం అనేటువంటిది బాబా దగ్గరికి రావడానికి బాబా సమక్షంలో కూర్చోడానికి అతను సంపాదించినటువంటి అర్హత మనం చాలామంది ఈ కథ చదివేటప్పుడు అనుకుంటాం అరే బాబా ఇటువంటి వాడిని సరాసరి ఎందుకు మసీదులోకి రప్పించాడు అసలు అర్హత లేదే బాబా ముందుగానే నీకు అర్హత లేదు అసలు నువ్వు మసీదు మెట్లకొద్దు అని చెప్పి అనొచ్చు కదా ఆజసిద్ధి ఫాల్కేన్ అట్లానే కదా తిరస్కరించింది స్వామి ఆ బాబా యొక్క మసీదు పైన ఉన్నటువంటి జండాలు వీటన్నింటిని చూసి ఏమిటి భోగం ఈ భోగం ఉన్నటువంటి సత్పురుషుని వద్ద కానీ వచ్చిందని చెప్పి మనసులో అనుకున్నటువంటి ఆ సోమదేవ స్వామిని మసీదు మెట్లెక్కనివ్వలేదే ఈ బ్రహ్మజ్ఞానం కావాలన్నటువంటి వాడిని ఎందుకు మసీదు మెట్లెక్కనిచ్చాడు ఎందుకంటే వాడు పరమ దుర్మార్గుడు కావచ్చు కానీ అతని మనస్సులో ఉద్భవించినటువంటి ఆ సంకల్పం బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనేటువంటి సంకల్పం ఎందుకంటే విపరీతమైన డబ్బు సంపాదించాడు ఇంకా డబ్బు పైన యావనే ఉంది ఆ డబ్బు పైన యావ ఉన్నంతకాలం అది దక్కదనేటువంటి విషయం బాబాకు తెలుసు కానీ దాన్ని ప్రాక్టికల్గా నిరూపించడానికి నాయనా నువ్వు ఏ దాన్నైతే ఆశిస్తున్నావో కాంక్షిస్తున్నావో బ్రహ్మజ్ఞానము అది సరైందే నువ్వు ఆశించడంలో తప్పలేదు కానీ అది నువ్వు పొందాలంటే నువ్వు వీటిని వదులుకోవాలని చెప్పడానికి ఆ అతన్ని మసీదులో కూర్చోబెట్టి మసీదులో అతని ముందే గొప్ప నాటకాన్ని బాబా ప్రదర్శింపజేసి డబ్బు కోసం నందూరాంశేటి దగ్గరికి అనేక మంది దగ్గరికి పంపించి నీ జేబులోనే బ్రహ్మాండం ముందు అదే ఇవ్వట్లేదు నీకు బ్రహ్మజ్ఞానం ఏం లభిస్తుంది అని చెప్పి ఒక గుణపాఠాన్ని చెప్పి ఆ పెద్ద మనిషిని అక్కడి పంపిస్తాడు ఈ యొక్క సంఘటనే కాదు బాబా దగ్గరికి ఆ రోజుల్లో అనేక మంది రకరకాలైనటువంటి కోరికలతో వచ్చేటువంటి వారు ఒక వ్యక్తి బాబా దగ్గరికి పది కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఆశతో వస్తారు పది కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఆ వ్యక్తికి ఏంటంటే ఈ దేశంలో అందరికంటే కూడా తను గొప్ప ధనవంతులు కావాలనేటువంటి ఆశ ఎప్పలో ఉంటుంది అటువంటి మూర్ఖపు ఆలోచనలు అత్యాశలు ఉన్నటువంటి వారిని కూడా బాబా ఆదరిస్తాడు తన దగ్గరికి పిలిపించుకుంటాడు ఎందుకు ఆ వ్యక్తి తన దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు నిరాదించలేదంటే అతను ఎక్కడైతే ధనం ఉంటుందో ఎక్కడ ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతామో దాని గురించి బాగా పరిశోధన చేశాడు తను ఏ నిర్ణయానికి వస్తాడంటే ఐశ్వర్యకారి అయినటువంటి లక్ష్మీదేవి సత్పురుషుల వద్ద నివాసం ఉంటుంది లక్ష్మీ లేనటువంటి సత్పురుషులు వారు నిజమైనటువంటి సత్పురుషులు కారు కాబట్టి శ్రీ మహాలక్ష్మి సత్పురుషుల చెంత ఉంటుంది అటువంటి సత్పురుషుల నుండి నేను లక్ష్మిని నేను తీసుకోవాలి ఆ పది కోట్ల రూపాయలు నేను వారి దగ్గర నుంచి తీసుకోవాలి అది వాళ్ళకు పెద్ద పని కాదు పది కోట్ల రూపాయలు అనేటువంటిది అతను గ్రహిస్తాడు నిజంగా ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం సత్పురుషుల చెంత ఎట్లా లక్ష్మీ నివాసం ఉంటుంది అనేటువంటిది మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే ఈ విషయాన్ని గమనించి మరి ఆ రోజుల్లో అనేక మంది సత్పురుషులు ఉన్నారు నిజమైనటువంటి సత్పురుషులు లక్ష్మీ నివాసం ఉన్నటువంటి సత్పురుషులు ఎవరు అని చెప్పి తన స్నేహితులను అందరినీ అడిగినప్పుడు ఒకరు చెప్తారు షిరిడిలో ఉన్నటువంటి సాయిబాబా పాదాల చెంత లక్ష్మి కొలువై ఉంది శ్రీ మహాలక్ష్మి ఎప్పుడూ ఆయన చెంతనే ఉంటుంది ఆయన ఒక్క మాట చెప్పితే నీకు ధరం వర్షంలా కురుస్తుంది ధారలా కురుస్తుంది అని చెప్పి చెప్తారు సరే అని చెప్పి వెతుక్కుంటూ షిరిడీకి వస్తాడు వచ్చి నాలుగు రోజులు ఉంటాడు ఉన్నటువంటి ఈ వ్యక్తి బాబా యొక్క లీలలను బాగా గమనిస్తాడు బాబా లీలల కంటే కూడా ఈయన దృష్టంతా బాబా వేసుకున్నటువంటి కఫ్రీ పైన ఉంటుంది ఆ కఫ్నీతో పాటు ఆ కఫ్నీకు ఉన్నటువంటి ఆ జేబు పైన మరీ ఎక్కువ దృష్టి ఉంటుంది ఎందుకంటే బాబా ఎవరు తన దగ్గరికి వచ్చినా ఏ ఎవరైనా అవసరం కోసం వస్తే బాబా తన చేతిని కఫ్నీ జేబులో పెట్టి చేతికి వచ్చిందంతా ఇచ్చేస్తూ ఉన్నాడు ఓహో సాయి బాబా వద్ద లక్ష్మి ఆ కఫ్నీ జేబులో దాగి ఉంది బాబా ఎంత తీయదలుచుకుంటే అంత తీసి అందరికీ ఇస్తున్నాడు నేను వచ్చింది సరైనటువంటి ప్రదేశమే కాబట్టి నాకు ఇక్కడ డబ్బు దొరుకుతుంది అని చెప్పి ఒకరోజు బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు బాబా నాకు ఒక పది కోట్ల రూపాయలు కావాలి ఆ పది కోట్ల రూపాయలతోటి ఈ దేశంలోనే నేను గొప్ప సంపన్నుని కావాలి అది కేవలం మీ వద్ద మాత్రమే లభిస్తున్నటువంటి విశ్వాసం నాకుంది ఎందుకంటే మీ పాదాలను నేను చూస్తున్నప్పుడు మీ పాదాల్లో శ్రీ మహాలక్ష్మి ఉంది మీ పాదాలు మేము పట్టుకున్నామంటే శ్రీ మహాలక్ష్మిని పట్టుకున్నట్టే నిజంగా చాలా తెలివైనటువంటి వాడు వచ్చినటువంటి వ్యక్తి మీరు చూడండి బాబా లెండికి వెళ్ళే వెళ్ళి వచ్చినప్పుడు నిల్చునేటువంటి ఒక ఫోటో ఉంటుంది కాలు మీద కాలు వేసుకుని ఉంటుంది ఆ కాళ్ళను చూస్తే జాగ్రత్తగా గమనించండి ఆ పాదాలు లక్ష్మీ స్వరూపం అదేవిధంగా బాబాగారు ఒక అబ్బాయిని ఒళ్ళో వేసుకొని కూర్చొని కాళ్ళు చాపుకొని కూర్చొని ఉంటారు కదా ఆ కాళ్ళు చా చాపుకున్నప్పుడు ఆ పాదాలను చూస్తే నిజంగా చూసే వాళ్ళకి చాలా మట్టి కొట్టుకుపోయినట్టు ఆ పాదాలు ఉంటాయి కానీ ఆ అరి కాళ్ళల్లో లక్ష్మి కనిపిస్తూ ఉంటుంది మనకు చాలా అద్భుతంగా ఈ విషయాన్ని పట్టుకున్నాడు వచ్చినటువంటి వ్యక్తి మీ పాదాలలో లక్ష్మి నిలవై ఉంది మీ పాదాలను మేము పట్టుకున్నామంటే లక్ష్మిని పట్టుకున్నట్టే అది ఈరోజు నూటికి నూరు శాతం నిజమే ఎవరమైతే మనం బాబా పాదాలను ఆశ్రయించామో ఈరోజు మనం ఏ లోటు లేకుండా ఉండగలుగుతున్నాం అయితే ఆ వినతి విన్నటువంటి బాబా పది కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఆ వ్యక్తి చెప్పగానే అరేరే నాయన నేనే భిక్ష చేసుకొని బ్రతికేటువంటి వాడిని బకీరును నా దగ్గర ఎక్కడ ఉంటాయి పది కోట్ల రూపాయలు నువ్వు తప్పుడు అడ్రస్కి వచ్చావు నా దగ్గర దొరకవు అని అంటే లేదు లేదు దొరకకపోయినా అవి ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి ఉపాయాన్ని మీరే చెప్పాలి బాబా అని చెప్పి అడుగుతాడు అప్పుడు బాబా అతనికి ఒక సూచన చేస్తాడు గోండావాలేలో గోండావాల్కర్ మహారాజ్ ఉంటాడు ఆ గోండావాల్కర్ మహారాజ్ దగ్గరికి వెళ్ళు ఆయన తప్పకుండా నీకు పది కోట్లు ఇస్తాడు అని చెప్పి బాబా మంచి చమత్కారి కదా వెళ్తుంటే పిలుస్తాడు ఓ పెద్ద ఆయన గోండావాల్కర్ మహారాజ్ తప్పకుండా నీకు పది కోట్లు ఇస్తాడు ఆ పది కోట్లలో నిన్ను అక్కడికి సిఫార్సు చేశాను కాబట్టి ఒక్క కోటి రూపాయలు నాకు ఇచ్చాయి ఈ పకీర్ పదవిని వదిలేస్తా నేను వదిలేసి నేను కూడా మంచిగా ఉంటా మర్చిపోవు కదా పది కోట్లు రాగానే ఒక కోటి రూపాయలు మాత్రం నాకు ఇవ్వు అని అంటాడు అది అనుకుంటాడు పోనీలే బాబా సజెస్ట్ చేశాడు కదా పది కోట్లు ఇస్తే ఎంత అనుకుని తప్పకుండా బాబా కోటి రూపాయలు ఇస్తా అని చెప్పి గోండావాల బయలుదేరుతాడు బయలుదేరి గోండావాల్కర్ మహారాజు దర్బార్లో కూర్చొని ఉంటారు వెళ్ళి గోండావాల్కర్ మహారాజుకు నమస్కరించి అయ్యా షిరిడి నుంచి సాయిబాబా గారు పంపించారు నేను పది కోట్ల రూపాయలు ఆశించి వారిని నేను ఆశ్రయించాను నేను పకీర్ను నేను ఇవ్వలేను గోండావాల్కర్లో ఉన్నటువంటి గోండావాల్కర్ మహారాజ్ ఇస్తాడు అని చెప్పి మీ దగ్గరికి పంపించాడంటే అరే రే మిత్రమా అదెంత పని కానీ ఈరోజు నువ్వు ఆలస్యంగా వచ్చావే ఇప్పటివరకు ఉన్నదంతా నేను ఇచ్చేశాను కాబట్టి ఈరోజు అవకాశం లేదు రేపు మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందాము అని అంటాడు సరే మొత్తం మీదైతే హామీ దొరికింది గోండావాల్కర్ మహారాజు ఇస్తా అంటున్నాడు కాబట్టి ఇక డోకలేదు 10 కోట్ల మనకు దొరికి పోయాయి అని చెప్పి అర సంతోషంగా నిద్రపోతాడు ఎంత ఉత్తం సాయిని గురుపులం శిక్షనే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌతం